हाई फ्रेंड्स वेलकम बैक टू वन इज क्लासिक्स वीडियो नीन डोनट्स होम मेड डोनट्स चला ईजी इंटे मन एला चूपस्ता वीडियो स्किप लास्ट वरकू चूँगी चला पफी का चला सॉफ्ट वस्ताई मन की बैठ दाक बेटर वस्ताई मन इंटेक सो वीडियो चूँ चया मर इंक लेट स्टार्टा ఫస్ట్ దీని కోసం ఒక ట్రే లో ఇలా మైదా తీసుకుని స్ప్రింకిల్ చేసి పెట్టుకోవాలి పక్కన ఈ ట్రే అనేది మనం డోనట్స్ చేసుకున్న తర్వాత దీంట్లో పెట్టుకోవడానికి ఫస్ట్ ఏ మనం ఎలాగా సెట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు 500 గ్రామ్స్ మైదా తీసుకున్నాను 1/2 కిలో దానికి 1 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను 3 స్పూన్స్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఒక 4-5 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు షుగర్ పౌడర్ తర్వాత 1 స్పూన్ డ్రై ఈస్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా పిండిలో బాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం 3 ఎగ్స్ ఓన్లీ yellow యాడ్ చేసుకోవాలి white యాడ్ చేయట్లేదు ఇక్కడ ఓన్లీ yellow ని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఎగ్ ఇష్టం లేదు అనుకుంటే ఎగ్ స్కిప్ చేయొచ్చు ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం పిండిలో మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి కలుపుకోవాలి ఈ మిల్క్ అనేది కొంచెం వేడి ఉండాలి గోరువెచ్చగా అంటాం కదా ఆ వేడి ఉంటే సరిపోతుంది సో కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా మనం బాగా కలుపుకోవాలి పిండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆ స్టవ్ గట్టు పైన ఫ్లోర్ యాడ్ చేసుకొని మైదా ఈ పిండిని తీసుకొని బాగా ఒత్తుకోవాలి ఇది మనం ఇలా గట్టు పైన చేయాలి ప్లేట్ లో అనేది మనం ఇలా చేయడానికి అవ్వదు కదా సో అందుకని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఇలా గట్టు పైన పిండి వేసుకొని మనం ఇలాగ ఒత్తుకోవాలి ఇలా ఒక 10-15 మినిట్స్ చేసామంటే ఆ డోనట్స్ అనేవి చాలా పఫీగా సాఫ్ట్ గా రావడానికి బాగుంటుంది పిండి అంతా ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత పిండిని ఇలాగ 2 పార్ట్స్ లా కట్ చేసుకోవాలి తర్వాత గట్టుపైన ఇలాగ ఫ్లోర్ వేసుకొని మనం ఇలా చపాతీ లాగా ఒత్తుకోవాలి మరీ థిక్ ఉండకూడదు మరీ థిన్ గా ఉండకూడదు సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత మనకి డోనట్ షేప్ రావడానికి ఏదైనా ఒక క్యాప్ తీసుకునేలాగా కట్ చేసుకోవాలి పిండిని మిడిల్ లో మనకి స్మాల్ క్యాప్ తీసుకుని ఇలాగా హోల్ అనేది పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని జాగ్రత్తగా తీసుకుని మనం ముందే ఫ్లోర్ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా ట్రే దాంట్లో పెట్టుకోవాలి మొత్తం పిండంతా కూడా ఎలాగా చేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క డోనట్ తీసుకొని ఇలా ఆయిల్ డ్రాప్ చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలి ఈ డోనట్స్ వన్ సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి 2 సైడ్స్ ఫ్రై చేస్తే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ లోంచి తీసుకొని వేరే ప్లేట్ లో పెట్టుకోవాలి ఇక్కడ చూడండి డోనట్ అనేది ఇన్ సైడ్ కూడా అలా కుక్ అయిందనే చూపిస్తాను చాలా సాఫ్ట్ గా పఫీగా వచ్చే కదా
నెక్స్ట్ డోనట్స్ పైన గార్నిష్ కోసం నేను ఒక డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకున్నాను, హాట్ వాటర్లో పెట్టాను ప్యాకెట్స్ని మెల్ట్ అవ్వడానికి. సో అది మనకి క్రీమీగా అయితే మనకి డోనట్స్ పైన వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇలా చాక్లెట్ సిరప్తో ఇంకా మీ దగ్గర చాక్లెట్ చిప్స్ కానీ స్ప్రింకిల్స్ డ్రై ఫ్రూట్స్ ఏమున్నా సరే ఇలా మనం గార్నిష్ చేసుకోవచ్చు. చూసారు కదా చాలా ఈజీగా ఇంట్లోనే డోనట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.